शिवसमरंबा शंकरचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा ओं गुरब्रह्म गुर्षु गुरु साक्षात् गुसाक्षात्ब्रह्म तस्म श्री गुरव नम हरि श्री पदिगुर्भ्यों नमः అర్హి ఓం ఓం అసతోమా సద్గమయా తమ సోమా జ్యోతిగమయ మృత్యోర్మా మృతంగమయ శాంతి 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 ఓం సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్ర వందనం మోక్షం పూర్తిగా శ్వాస తీసుకుని పూర్తిగా వదండి పూర్తిగా శ్వాస తీసుకొని పూర్తిగా వద్దండి పూర్తిగా అస్పాదాద్ తీసుకొని పూర్తిగా పదండి చేతులు గట్టిగా దాపు చేసుకోండి కళ్ళపైన పోలించండి నిదానంగా కలిపిరవండి హ్యాపీ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ బరల్ జే యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఓం నమో భగవతే ఓం నమో భగవతే గురు गुरु गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा कस्मै श्री गुरवे नमः आनन्दसागर मुरलीधर मीरा प्रभु राधे श्यामु वेणुगोपाला नन्द यशोदा आनन्दकिशोरा జయ జయ గోకుల బాల జై వేణు గోపాల నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే జయ గోవింద హరే ఫస్ట్ 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 సో మనం రెండు రోజుల నుంచి మొబైల్ నంబర్ల మీద అవగాహన తెలుసుకుంటాం దాని ముందు మనం ధనం మూలం ఇదం జగత్ డబ్బుకు లోహం దాసోహం అందరి దగ్గర డబ్బు ఉంటుంది అందరి దగ్గర టైం ఉంటుంది కానీ డబ్బు సమయాన్ని నాలెడ్జ్ని సరిగ్గా ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళు విజయం సాధిస్తారు సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ ఐ లవ్ మోర్ మనీ సో కాలానుగుణంగా మన యొక్క జీవన శైలి మారుతూ ఉంది నూట ఇరవై సంవత్సరాలు బతకాల్సిన మానవుడు అరవై సంవత్సరాలకి అన్ని రకాల జబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అయితే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితము మనకు ఫోన్ ఉంటుండేది ల్యాండ్ ఫోన్ ల్యాండ్ ఫోన్ దాంట్లో దాదాపుగా మనకు ఒక ఐదు నుంచి ఆరు ఆరు సంఖ్యలు ఉంటుండే ఇప్పుడు మాత్రం మన మొబైల్ ఫోన్ వచ్చింది ఇప్పుడు అది పది సంఖ్యలు ఉంది ఇంకా కొన్ని రోజులు అయితే ఈ నంబర్ పెరగచ్చు ఇంకా సో ఏదేమైనా ల్యాండ్ ఫోన్ అయినా మరియు మొబైల్ ఫోన్ అయినా ల్యాండ్ ఫోన్ కన్నా మొబైల్ ఫోను చాలా కంఫర్టబుల్ అయింది ఆ మొబైల్ ఫోన్లో మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ 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 అనే ఎప్పుడైతే వచ్చిందో ఆండ్రాయిడ్ అని రావడం జరిగిందో ఇంకా కంఫర్టబుల్ అయింది ఎప్పుడైతే అది వచ్చిందో గూగుల్ కానీ ఈ గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ ప్లే ప్లే స్టోర్ వచ్చిన తర్వాత గూగుల్ పే అని ఫోన్పే అని పేటిఎం అని అన్నీ మీ ఫోన్లోకి వచ్చేసినాయి ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక గంట మీ భర్తను మీ భార్యను చూడకపోయినా ఏం కాదు ఒక రోజంతా చూడకపోయినా సంవత్సరాలు సంవత్సరాలు చూడలేరు అనుకోండి ఒకవేళ ఫోన్ ఇప్పుడు నా దగ్గర కూడా ఒక ఫోన్ లేదు మా మేడం దగ్గర నా దగ్గర ఓన్లీ వీడియో తీయడానికి ఏ ఫోన్ ఉంది లింకు చేశాను ల్యాప్టాప్కి ఒకవేళ మీకు ఒక హాఫ్ అన్ అవర్ మీ ఫోన్ మీకు కనిపించకపోతే అంటే రకరకాలు ఉంటాయిలేండి ఇప్పుడు గూగుల్ పే ఫోన్పే ఇప్పుడు మా సంస్థలకు సంబంధించిన మా ఫోన్లు వేరు మీరు క్యాజువల్గా మాట్లాడుకునే అది ఆ ఫోన్ వేరు ఇప్పుడు మా ఫోన్లలో అంతకు నాకు రెండు మూడు సార్లు నా ఫోన్లు పోయినాయి అనుకోండి ఆగమైపోతుంది కమ్యూనికేషన్ అంతా ఇప్పుడు పోయే ప్రసక్తి లేవు ఎందుకంటే చిన్నగా డబ్బా ఫోన్ ఏదో ఉంటుంది అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి సో ఆ ఆండ్రాయిడ్ ఫోన్లు కానప్పుడు నా అయిపోయినాయి ఎప్పుడైతే ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చిందో నేను ఈ న్యూమరాలజీ విద్య నేర్చుకున్నాను ఈ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడం మొదలు పెట్టినాను నా ఫోన్లు పోవడం కాదు కదా ఈ ఫోన్లతో వ్యాపారం చేస్తా అంటే చాలా మందికి నాకు తె నా దాంట్లో ఉన్న వాళ్ళకి మన శిష్యులకి మా ఫ్రెండ్స్ కి మా చుట్టాల అందరికి చాలా మంది తెలియదు అంద మీరు వాడుతున్న వాట్సాప్కి నేను వాడుతున్న వాట్సాప్కి చాలా అలాగే ఉంటుంది మీరు వాడుతున్న వాట్సాప్కి నేను వాడుతున్న వాట్సాప్కి చాలా చాలా తేడా ఉంటుంది ఏంటిదంటే మీరు వాడే వాట్సాప్ మీరు ఫన్నీ కోసం కావచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు మెసేజ్ల కోసం కావచ్చు లేదంటే రిలేషన్ కోసం కావచ్చు మీ జాబ్ పర్పస్ కోసం కావచ్చు కానీ నా వాట్సాప్ మాత్రం బిజినెస్ వాట్సాప్ అది అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇది దీనికోసం కాదు ఒకటేమో ఫర్ భారత్ గ్రూప్ ఉంది ఒకటేమో కంప్యూటర్ ప్రొఫెషన్ నిమినాలజీ కోర్స్ ఉంది తర్వాత దాంట్లోనే రెండు కో మూడు గ్రూపులు అయిపోయినాయి జూలై నెలలో ఒక గ్రూప్ ఉంది జనవరిలో స్టార్ట్ అయింది ఒక గ్రూప్ ఉంది సెప్టెంబర్లో ఒకటి స్టార్ట్ అయింది అలా బిజినెస్ గ్రూప్లు ఉన్నాయి అన్నీ కూడా సో అందుకోసం మీరు దాంట్లో మీరు బాగున్నారా గురుగారు బ్రేక్ఫాస్ట్ చేశారా ఇది నా స్టేటస్ ఇదిగో నేను ఊటీలో దిగా ఫోటో నేను తా తాజ్మహల్ దగ్గర దిగ అని చాలా మంది కొత్త వాళ్ళు తెలియక పరిచయం అయినా అన్ని వాళ్ళ లీస్ట్ పంపిస్తుంటారు అన్ని నేను ఇక్కడ అవార్డు పొందా ఇక్కడ రివార్డు పొందా మంచిదే నేను కామన్ మ్యాన్ అయితే మీకు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఒకసారి చేస్తా సార్లు చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు వీడియోలు వాట్సాప్ అని పంపిస్తే ప్లీజ్ డోంట్ సెండ్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఎనీ వీడియోస్ బికాస్ దిస్ ద న్యూమరాలజీ బిజినెస్ వాట్సాప్ ఇది నా వాట్సాప్ నా వాట్సాప్ నాది బిజినెస్ సో ఇవన్నీ చదివి రీడింగ్ చేసి ఎస్ఆర్ ను అంత చెప్పేంత లేదు అంటే దీన్ని బట్టి మీ వాట్సప్ మీది ప్రొఫెషనల్ జాబా లేకపోతే బిజినెస్ ఆలోచించండి ఒకసారి ఆ వాట్సాప్ ఉన్న బాగా నేను చెప్పే పాయింట్స్ బాగా గుర్తించుకొని మీ వాట్సాప్ ప్రొఫెషనల్ జస్ట్ ఫ్యామిలీకి సంబంధించింది మీ జాబ్కి సంబంధించిందా లేదు నాకు జాబ్ కూడా లేదు ఏదో వాట్సాప్ బాగున్నారా ఆంటీ గారు బాగున్నారా మామయ్య గారు బాగున్నారా నాన్నగారు బాగున్నారా 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 స్టేటస్ చూసుకోవడానికి కోసమా అయితే అవసరం లేదు వాట్సాప్ పెద్దగా మీ టైం వేస్ట్ చేస్తుంది వాట్సాప్ మీ టైం వేస్ట్ చేస్తుంది మీ వాట్సాప్ మీ అభివృద్ధి కోసము మీ ఆరోగ్యం కోసము మీ ఐశ్వర్యం కోసము మీ ఆనందం కోసము ఉంటే అది చాలా మంచిది నా వాట్సప్ నా యొక్క అభివృద్ధి కోసం నా ఫ్యామిలీ అభివృద్ధి కోసం నా లక్ష్యం అభివృద్ధి కోసం నేను వాడుతున్నాను నేను ఎప్పుడూ వాట్సాప్ దాదాపుగా రాత్రి పదకొండు నుంచి ఒంటి గంట వరకు ఉంటాను నేను చూడండి ఒక్కొక్కసారి మీరు వీలైతే నేను నా యూట్యూబ్ నేను వాడితే నేను వేరే వాళ్ళ యూట్యూబ్ చూడడానికి నేను వాడను నా యూట్యూబ్ నా డెవలప్మెంట్ కోసం నా ఫ్యామిలీ కోసం నా బిజినెస్ కోసం నేను వాడుకుంటాను నేను ఏదైతే నా ఫేస్బుక్ ఉంది కదా నా ఫేస్బుక్ నా ఫ్యామిలీ కోసం నా బిజినెస్ కోసం వీటి కోసమే వాడతాను కానీ మీరు ఎంటర్టైన్మెంట్ కోసము లైక్ల కోసము ఏదో కామెంట్ కోసం వాడితే మీ సమయం వృధా అవుతుంది తర్వాత మీ ఫేస్బుక్కి మీ వాట్సాప్కి మీ ట్విట్టర్కి వీటికి జీమెయిల్కి ఒక నెంబర్ ఇవ్వాల్సింది ఉంటుంది అక్కడ నంబర్ ఉంటుంది ఆ నంబరు అష్టదరిద్రంగా అది ఎనిమిది నంబరో లేదంటే అది ముప్పై ఒక నంబరు లేదంటే పదమూడు నెంబర్ మొత్తంగా కలిస్తే నాలుగు నెంబర్ ఎనిమిది నంబర్ వస్తే మీ జీమెయిల్కి మీ యూట్యూబ్ కి మీ ఫేస్బుక్కి మీ కమ్యూనికేషన్కి ప్రాబ్లం అయిపోతుంది అది మీరు గమనించరు ఓ మీ ఫేస్బుక్లో కూడా వచ్చి తిట్టేస్తుంటాడు మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఎవరో వాటిని నెగిటివ్ కామెంట్ చేసేస్తుంటాడు మీ వాట్సాప్లోకి వచ్చి అన్నోన్ పర్సన్ వచ్చేసి నేను నాగం చేస్తుంటాడు అది నీకు అంత చాలా డిస్టర్బెన్స్ అయిపోతాను నువ్వు సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియా వల్ల డిస్టర్బెన్స్ అయిపోయి ఆత్మహత్యలు చేస్తున్నావు అన్నారు ఆత్మహత్యలు చేస్తున్నారు అంతేందుకు నిన్న రెండు మూడు రోజుల్లో ఈ పోస్టింగ్లు మారేది ఏదైతే ఉందో టీచర్ జాబ్స్ కావచ్చు వేరే జాబ్స్ కానీ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తలువులు చనిపోయారు చనిపోయారు ఇది కారణం ఏంటిది దీనికంతా గైడెన్స్ సరిగా లేక వాళ్ళకు ఆత్మస్థైర్యం లేక ఏ ఏముంది జాబ్ జాబ్ కాకపోతే ఈరోజు ఈ జాబ్ కాకపోతే ఇంకోటి పచ్చి పడాలని నమ్ముకొని బత కానీ ప్రాణం ముఖ్యం కదా ప్రాణం ముఖ్యం కదా అది ఆలోచిస్తలేరు ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రపంచవ్యాప్తంగా మీరు ఎంత డబ్బు సంపాదించినా ప్రపంచవ్యాప్తంగా మీకు ఎన్ని నిధులు బంగారము ఇన్వెస్ట్ అన్నీ ఉన్నా మీ ఆత్మసంతృప్తి లేని జీవితం అంత ఆరోగ్యదాయకం కాదు సో అందుకోసమే మీకు చెప్పేది ఒకటే నేను చెప్పేది అంటే మీరు మీకోసం పనిచేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళ కోసం పనిచేస్తున్నారా ఇది గుర్తుంచుకోండి మీరు మీరు మీకోసం పని చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో మీరు రూపాయి సంపాదించినా మీకు ఆత్మసంతృప్తి ఉంటుంది మీకు డెవలప్ అయిపోతారు ఇప్పుడు కదండి నాకు జ్వరం వచ్చినా అలసిపోయినా ఏం చేసినా నాకు న్యూమరాలజీ కానీ ఏదైనా చెప్పడం చాలా ఇష్టం నాకు యోగా కానీ మోటివేషన్ కానీ న్యూమరాలజీ కానీ పామిస్ట్ కానీ వాస్తు కానీ దీనికోసం నేను ఎన్ని గంటలైనా వెచ్చించి నేను ఇది కష్టంగా అనుకోలేదు నేను ఇది ఇష్టంగా తీసుకున్న ప్రొఫెషన్ దీనికోసం ఆహోరాత్రాలు నాలుగు పదకొండు అయినా రాత్రి ఒంటి గంట అయినా నేను తమ్ముని తయారు చేసుకుంటాను వీడియో అప్లోడ్ చేస్తాను నేను అది దానికోసం ముందుకెళ్తాను దీంతో ఇష్టం ఉన్నది నేను ఇష్టంగా తీసుకున్న ఈ ప్రొఫెషన్ ఇది ప్రొఫె జాబ్ కాదు ఇది నాది ఇది ఇది నా జాబ్ కాదు ఇది మీకు అందుకోసమే మీరు న్యూమరాలజీ స్టార్ట్ చేస్తే కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ ఉంది ఫస్ట్ బ్యాచ్ కాదు సెకండ్ బ్యాచ్లో లేకపోవచ్చు కానీ కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్ ఇది సో ఇది జాబ్ కాదు ఇది ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ కి ఆల్ ది వరల్డ్ ఆల్ రౌండ్ గా మీరు వర్క్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ సంతోష్ నగర్ నుంచి మీకు లైవ్ ఇస్తున్నాను నేను ఎప్పుడైనా కామారెడ్డికి వెళ్ళాను అనుకోండి అక్కడ నుంచి కూడా లైవ్ చేస్తాను నేను చేశానా లేదమ్మా రాధిక మేడం గారు చేశానా చేశానా లైవ్ చేశానా చేశారు ఎక్కడైనా అసలు మనం అనుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు అమెరికాలో ఉన్నా అండమాన్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ట్రావెల్ లో ఉన్నా నువ్వు క్లాసులు రన్ చేయొచ్చు ద ఓన్లీ వన్ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు ఇది జీవితంలో గిరాకి ఎప్పటి వరకు ఉంటుంది అని అడగచ్చు మీరు ఎవరు అడుగుతారా ఈ క్వశ్చన్ ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి ఈ ప్రొఫెషన్ రాజయ్య రాజు శివ స్వామి ఉన్నంత వరకు భూమి మీద మనుషులు ఉన్నంత వరకు ఉంటుందా ప్రొఫెషన్ వెరీ గుడ్ భూమి మీద మనుషులు ఎప్పటి వరకు ఉంటుందమ్మా జోబరాన్ మేడం గారు ఇంకంత పెద్దవాళ్ళం కాలేదు గురువు చెప్పడానికి సో నేను మీకు మీకు అక్కడ హామీ ఇస్తున్నా న్యూమరాలజీ మైక్ రాదు మళ్ళీ రాదు మీరు ఎందుకోసం చేయాలో నాకు అవసరమే లేదు కానీ మీకు చెప్తున్నా మీరు అరవైలో జైన్ అయినా ఇరవైలో జైన్ అయినా మీరు జైన్ అయిన వాళ్ళు రాసి పెట్టుకోండి ఈ రోజు ఈ రోజు నోటి మాట నా జనవరి పదకొండో తారీఖు రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది పదిహేను నిమిషాల క్లాస్ చెప్పింది గురువుజీ రాసి పెట్టుకోండి మీరు అంతా మీరు క్లినిక్ తో రాస్తారా మీరు మీ జీవి చెప్పేది వినండి జర నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఇప్పుడు మీరు అందరు పైసలు కట్టింది నేను చెప్పింది దానికి జర ఆగండి నిమిషం ఆగండి జర ఎమోషనల్స్ ఆగండి నేను చెప్పబోతున్నాను మీరు మీ జీవితంలో న్యూమరాలజీ కోర్సు ఎందుకు చేయండి నాకు తెలియదు కానీ ఇది మిలియన్ డాలర్ల వ్యాపారం ఇది న్యూమరాలజీ బాగుంది మిలియన్ డాలర్ల వ్యాపారం మిలియన్ దీన్ని చాలా తక్కువగా అంచనా చేస్తే మీరు చాలా చాలా మోసపోతారు మీరు అసలు ఇది చాలా తక్కువ అంచనా అయ్యాకండి ఇది దీని పవర్ మీకు తెలియదు బ్యాంక్ మేనేజర్లు మీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ వస్తారు మీకు ఏవైనా మీ దగ్గరికి వచ్చి పనులు చేసిపోతారు మీ దగ్గరికి వస్తారు ఇలా పాట ఉంది కదా కింగులా కనిపిస్తున్నాడేంటి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడేంటి సరదా గమ్మత్తుగా లేదా ఏ మా సరదా రా రా రాజైనా రా 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 మనీ ఉన్న మన ముందు సలాం కొట్ట బలిసిందే ఈ టైటిల్ కొంచెం చేంజ్ చేస్తా మనీ ఉన్నంత మాత్రం సలాం ఎవరు కొట్టడు నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ సో ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు యాభై ఐదు యాభై నాలుగు సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు ఆయన జరుపుకోలేడు మాకు ఒక ఆలోచన వచ్చింది మాకు ఒక గ్రూప్ అన్ని గ్రూపులు ఉన్నాయి కానీ మాకు కుటుంబంకొక గ్రూప్ లేదు మీ దాంట్లో అన్నింటిలో గ్రూపులు ఉంటాయి ఫ్యామిలీ గ్రూప్ లో అని ఈరోజు మా మాతాజీ గారు ఒక ఐడియా ఇచ్చారు మీ గ్రూప్ ఒక గ్రూప్ తయారు చేయండి ఫ్యామిలీ గ్రూప్ మన కుటుంబం తయారు చేశాము హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ ఫ్యామిలీ కోసం కేటాయించారు టూ అవర్స్ అక్కడ అన్ని తయారు చేసిన గ్రూప్ హాఫ్ అన్ అవర్ ముందు మొత్తం సెలబ్రేషన్ చేసినాం ఇక్కడ నుంచే సింగపూర్ సింగపూర్ని ఇంకొంచెం అన్నయ్య ఇవన్నీ అసలు నేను ఎంత ప్రయారిటీ ఇస్తా అంటే నా కుటుంబం కోసం అంత ప్రయారిటీ ఇస్తాను నేను నా దగ్గర రెండు నెంబర్ ఉంది కదా ఎమోషనల్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర సో మా అన్నయ్య కూడా పదకొండో తారీఖు పుట్టాడు కానీ ఆయన పట్టించుకోడు ఆయన బర్త్డే ఈరోజు నేను ఈ స్థాయికి ఉన్నానంటే ఒక్కటే ఒక్క మాట చెప్తున్నాను నానా యోగా ఏం చేస్తావు కడుపులు దింపుతున్నావు మొత్తం బాబా రామ్ దేవ్ లాగా దించేస్తావు ఏదైనా నీకు వచ్చిందా ఈరోజు ఏమీ రాలేదు నువ్వు న్యూమరాలజీ నేర్చుకో నీ దగ్గర గ్రాస్పింగ్ పవర్ బాగుంది లోక కళ్యాణం చాలా ఉపయోగపడుతుంది నువ్వు బాగా సంపాదించగలుగుతావు నీ నీ దగ్గరికి అందరూ వస్తారంటే వద్దన్నాయా న్యూమరాలజీ అది చెప్తున్నా రియల్గా జరిగింది చెప్తున్నా ఇప్పుడు మీకు న్యూమరాలజీది మోసము అది చీటింగ్ అంటారు కదా దాన్ని ఒకవేళ మనం ప్రొఫెషన్ తీసుకుంటే నేను ఇంత హానెస్ట్ గా బతికాను కదా గురుజీగా చీటర్ అని అంటారు మోసగాడు అంటారు దొంగ అంటారు లుచ్చా అంటారు కామెంట్ చేస్తారు పిచ్చి పిచ్చిగా ఇవన్నీ నేను భరించలేదు లేదు 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 రియాలిటీగా ఉంది నీ దగ్గర నువ్వు అబద్ధం ఆడు సత్యం ఉంది నీ దగ్గర ధర్మం ఉంది నువ్వు తీసుకోవాలి ఈ ప్రొఫేషన్ అని అంటే ఫోన్ చేశాను రామ్ రామ్ ఆయన పేరు ఏం పేరు అంటే కేసీఆర్కి వాళ్ళందరికీ చూసే వాళ్ళు ఫోన్ చేస్తే పంతొమ్మిది వేలు అన్నారు అన్నమాట ఇంత కాస్ట్లే న్యూమరాలజీ అంటే మేమేదో బాబా రామ్ దేవ్ గారి దగ్గరకే పదకొండు వందలు పెట్టాము రెండు వేల ఆరులో అమ్మా ఇంత కాస్ట్లే నాకు అప్పుడు తెలుగు అసలు న్యూమరాలజీ ఇంత కాస్ట్లీ ఉంటుంది అనేది తర్వాత తెలిసింది విషయం అలానా అన్నయ్య ఇట్లా కట్టేసేయి దాన్ని ఏముంది అది ఎన్ని వేలన్నా కానీ ఎన్ని లక్షలన్నా కానీ లేదా నేను కడతా నువ్వు నేర్చుకోవాలి విమరాజు అన్నాడు దట్ ఈస్ ద ఓన్లీ మోటివేషన్ ఈ రోజు ఈ స్థాయికి నేను లక్షలు కాదు ఇప్పుడు కోర్టు టర్న్ ఓవర్ చేయబోతున్నారు ఇది విమరాజు మీద దట్ ఈస్ ద ఓన్లీ మోటివేషన్ అంటే నువ్వు యోగా గురువు అయినావు ఇంటర్నేషనల్ వైడ్ గా నీకు అవార్డులు వచ్చినాయి ఇది వచ్చినాయి మరి ప్రపంచ రికార్లు చేసినవి మా పాప ఇల్లు అమ్ముకున్నాం కార్ అమ్ముకున్నాం రోడ్డు మీద పడ్డాం మూడు కోట్ల ఆశ్రమం తయారు చేసినాం అంత అయిపోయింది ఆగమైపోయింది బట్ నంబర్ తెలియనప్పుడు ఆ నంబర్ యొక్క ఆంతర్యం తెలియనప్పుడు సో ఈరోజు చెప్తున్నాను కదా వారం రోజుల కింద వేసేది తల్లి జైవాణి గారు ఈరోజు మా అన్నయ్య బర్త్డే రోజు నాకు ట్రాన్సాక్షన్ అయింది ఒక ఒక వ్యక్తి డైరెక్ట్గా అమెరికా నుంచి లక్ష పైన అమౌంట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ టైం నా లైఫ్లోనే సో డాలర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒక్కరోజు ఒక వ్యక్తి అంటే ఎందుకు జరుగుతుంది అంతా బాగా ఆలోచించండి అందరు న్యూమరాలజిస్ట్ ఇది మెసేజ్ నా ఒక్క న్యూమరాలజీ మా కోసం కాదు న్యూమరాలజిస్ట్ అందరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు హానెస్ట్ గా ఉండి మీ వైబ్రేషన్స్ సరిగ్గా పనిచేస్తే ఈరోజు లక్ష వస్తుంది రేపు కోటి వస్తుంది రేపు వంద కోట్లు వస్తాయి అన్లిమిటెడ్గా వస్తుంది నీకు కానీ ఆలోచన ద్వారా మంచిగా లేనప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నప్పుడు నీకు డబ్బులు రాదు కదా నువ్వు జైల్లోకి వెళ్ళిపోతావు శ్రీకృష్ణ జన్మస్థానం సో అందుకోసమే న్యూమరాలజీ ఇస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ బాగా అర్థం చేసుకోండి న్యూమరాలజీ ఇస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు నమ్ముతున్నానా నమ్మతలేరా నాకు అవసరం లేదు ఇప్పుడు నేను హ్యూజ్ మనీ హ్యూజ్ మనీ క్రియేట్ చేస్తున్నా నేను చాలా పెద్ద మొత్తం అమౌంట్ మీరు ఒక వ్యక్తి లక్ష రూపాయలకి ఇవ్వాలంటే నువ్వు ఎంత బతిలాడాలి నువ్వు ఎంత బతిలాడ లక్ష రూపాయలు ఎందుకండి పదివేల అమౌంట్ వెయ్యి రూపాయల అమౌంట్ మీరు ఇవ్వాలంటే ఒక వ్యక్తి ఎంత బతిలాడాలి అంతెందుకు మన బీకే పర్మిషన్ ఆయన కిరాణా కొట్టులో వెయ్యి రూపాయల సరుకు అమ్మాలంటే ఇది బాగుంది క్వాలిటీ ఇది నంబర్ వన్ క్వాలిటీ తెచ్చా ఎంత కష్టం ఉంటుందో ఎంత కష్ట కష్టం ఉంటుందో బట్ మీరు నంబర్ని అర్థం చేసుకోగలిగితే మీరు బిజినెస్ ని మీరు చాలా చక్కగా చేయగలుగుతారు న్యూమరాలజీ ఇస్తే మిలియన్ డాలర్ బిజినెస్ ఉంది మీరు ఒకవేళ మీ కొడుకుని డాక్టర్ చేయాలనుకున్నారా ఇంజనీర్ చేయాలనుకున్నారా ఐఏఎస్ఎని చేయాలనుకున్నారా కలెక్టర్ని చేయాలనుకున్నా ఆ నంబర్ చెప్పేది దీంట్లోనే ఉంది రహస్యం ఒకవేళ మీకు ఇంకో విషయం చెప్తాను మీరు మీరు ఫీల్ కావద్దు తల్లిదండ్రులు ఎందుకంటే మీ పిల్లల కోసం చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మా పిల్లల కోసం కూడా నేను సరస్వతి స్కూళ్ళల్లో ఎంత పెడతామండి సంవత్సరానికి వాళ్ళకు ఇద్దరు కలిసి పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేలు అవుతుంది కావచ్చు లేదంటే ముప్పై ముప్పై అరవై వేలు అవుతుంది సంవత్సరానికి ఇప్పుడు ఎనిమిది అవుతారు కాబట్టి అరవై వేలు అవుతుంది అంతకన్నా ఎక్కువ లక్షల్లోకి వెళ్ళనే లేదు మా పిల్లల మీద మేము గత ఆరు సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్ చేసిన ఎడ్యుకేషన్ ఎంత ఎంత లేదైనా ఒక రెండు లక్షలు మూడు లక్షలు కూడా దాటదు నాకు తెలిసి రెండు లక్షలు మూడు లక్షలు దాటదు ఎడ్యుకేషన్ మీద కానీ ఇప్పుడున్న పేరెంట్స్ చిల్డ్రన్స్ మీద పది సంవత్సరాలు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయే లోపు పదిన్నర అంటే పదిహేను లక్షలు ఖర్చు చేస్తున్నారు పదిహేను లక్షలు ఖర్చు చేస్తున్నారు అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇవన్నీ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఒక మూడు నాలుగు లక్షలు మళ్ళీ ఎంబీబీఎస్ సీట్లకని దీనికి దానికని వాళ్ళ చదువు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు చేస్తున్నారు ఆ సీట్లు రాకపోతే మళ్ళీ దాన్ని పేమెంట్ కోటలకు కొంటున్నారు కోటి రూపాయలకు ఐదు కోట్లకు నేను అంటాను ఇవన్నీ ఒక ఐదు కోట్లు పది కోట్లు మీ పిల్లగాని మీద మీ బిడ్డ మీద ఎడ్యుకేషన్ పెట్టినారు కదా నిజంగా వాడు ఆ చదువులో సక్సెస్ కాకపోతే అవన్నీ రిటర్న్ బ్యాక్ వస్తాయా రావు రావు కాక లోకి వెళ్ళిపోతారు మీరు పేరెంట్స్ అంతా మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మీరు లోకి వెళ్తారు నేను నేను అంటాను నా న్యూమరాలజీకి మా రమేష్ లక్ష్మణ్ రెండు లక్షల పెట్టుబడి పెట్టిండు మరి నేను పీజీలు పీహెచ్లు చేశానా న్యూమరాలజీలో ఎంత షార్ట్ టర్మ్లో నేను మీకు ఉన్న ఇరవై నాలుగు గంటలే నాకు ఉన్న ఇరవై నాలుగు గంటలే నేను ఎవరిని క్రి క్రిటిసైజ్ చేయట్లేను విమర్శించలేను మీకు ఇరవై నాలుగు గంటలే నాకు ఇరవై నాలుగు గంటలే మన ప్రధానమంత్రి సార్కి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి రామ్ దేవ్ బాబా గారికి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ముఖేష్ అంబానీ గారికి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి బట్ ఆ ఇరవై నాలుగు గంటల్లో నేను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ముఖేష్ అంబానీ గారు దాదాపుగా తొంభై కోట్లు వంద కోట్లు సంపాదిస్తున్నారు అదే ఇరవై నాలుగు గంటలు అదే ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది పదిహేను గంటలు జీతం మీకు వెళ్ళి ఆయన ఐదు వేలు పదివేలు కూడా సంపాదించారు వాట్ ఈస్ డిఫరెంట్ నైంటీ పర్సెంట్ వ్యక్తులు ఏం చేస్తుందంటే రిస్క్ తీసుకోవద్దు జీవితంలో ఎవరైనా చెప్పింది చెయ్యాలి వాళ్ళ కోసం పనిచేస్తారు దట్ ఫీల్ కావద్దమ్మా ఇక్కడ టీచర్స్ ఉన్నారు వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మీరు చేసేది జాబ్ జస్ట్ ఒబేది బాస్ దాంట్లో లిమిటెడ్ వేలల్లో ఉంటుంది లక్షల్లో ఉంటుంది ఈవెన్ కలెక్టర్ కూడా రెండు లక్షల్లో మూడు లక్షలో ఉంటుంది కావచ్చు లక్ష ఉంటుంది సో ఆ జాబ్స్ అన్ని కూడా లిమిటెడ్ జాబ్స్ అన్ని కూడా లిమిటెడ్ దాని నుంచి మీరు వచ్చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది ప్రొఫెషనల్ ఇప్పుడు నేను న్యూమరాలజీ ప్రొఫెషన్ ఇది న్యూమరాలజీ అనేది ప్రొఫెషన్ అది అది ప్రొఫెషన్ అంటే మీరు జాబ్ చేస్తే మీకు వన్ డాలర్ వచ్చింది అనుకోండి ప్రొఫెషన్ చేస్తే ప్రొఫెషన్ టూ డాలర్స్ వస్తాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్కడ టూ దగ్గర టూ హండ్రెడ్ డాలర్స్ ఉండొచ్చు త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉండొచ్చు మీరు ఆ ప్రొఫెషన్ని బిజినెస్గా మార్చింది అనుకోండి మీకు త్రీ డాలర్స్ అయిపోతాయి త్రీ డాలర్స్ అయితే తర్వాత ఈ బిజినెస్ని మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు పడుకున్నా మీ దాంట్లో డబ్బులు వచ్చి పడుతున్నాయని కదా దాని ఇన్వెస్ట్మెంట్ అంటారు నేను ఇన్వెస్ట్ చేసినంత కూడా తెలుసా అండి ల్యాండ్స్ కొనుక్కోలే కార్లు కొనుక్కోలే బంగారం కొనుక్కోలే ఏదో లాస్ట్ ఇయర్ నుంచి కొంటున్నాను తప్ప నేను ఇన్వెస్ట్ చేసింది పదిహేను నుంచి ఇరవై లక్షలు నాలెడ్జ్ మీద న్యూమరాలజీ కోర్సుల మీద మోటివేషన్ ట్రైనింగ్ మీద హౌ టు ఫాస్ట్ ట్రాక్ మిలియనేర్ బిలినేర్ల మీద వీటి మీద నేను పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేసినా నేను ఇన్వెస్ట్ చేసిన కంటికి కనిపించదు అది కంటికి కనిపించదు కానీ మనం ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ లో వంద ఎకరాలు కొనుక్కున్నామా రెండు వందల ఎకరాలు కొనుక్కున్నామా మూడు వందల ఎకరాలు కొనుక్కున్నామా ఇవి దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ నేను ఏం చెప్తున్నాను నాలెడ్జ్ ఈస్ పవర్ ఈ రోజు ఆ నాలెడ్జ్ లేకపోతే అమెజాన్ ఉండగలుగుతుందా గూగుల్ వస్తుందా ఫేస్బుక్ వస్తుందా వాట్సాప్ వస్తుందా అంత దాకా ఎందుకండి మీకు వారెన్ బఫెట్ ఉన్నాడు కదా వారిన్ బఫెట్ కు గూగుల్ ఏదో ఇదంతా సార్ ఏం లేదు తెలియదు గూగుల్ తెలియదు ఏం తెలియదు కానీ గూగుల్ గూగుల్లో వచ్చే అరవై శాతం బాట వారిన్ బఫెట్ కి వెళ్తుంది అరవై శాతం బాట వారిన్ బఫెట్ కి వెళ్తుంది అర్థమైందా ఇప్పుడు చూడండి మీరు అమౌంట్ వేస్తున్నారు ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఫారిన్ కంట్రీస్ వాళ్ళు యాభై ఒక తొమ్మిది వంద తొమ్మిది వేస్తున్నారు కదా ఇప్పుడు నా వీడియోస్ నియర్ గా ఎన్ని వీడియోలు అయినాయి తెలుసా న్యూమరాలజీ కంప్యూటర్ ప్రొఫెషన్ రెండు వందల తొంభై ఆరు వీడియోలు అయినాయి రెండు వందల తొంభై ఆరు వీడియోలు అయినాయి ఇంకా మూడు వందల నలభై ఐదు వీడియోలు వస్తాయి నేను ఇప్పుడు ఒక నెల రెండు నెలలు ఏమైంది దేవుడు అదృష్టం ఇచ్చేసి ఎలక్షన్లు వచ్చి ఎమ్మెల్యే టికెట్ బీజేపీ నుంచి వస్తే గెలిచేసి అనుకోండి నా బిజినెస్ నేను లేకున్నా జరుగుతుంది తెలుసా మీకు నేను ఎంత ప్లానుడ్గా ఉన్నానో తెలుసా మీకు నా బిజినెస్ నేను లేకున్నా నా బిజినెస్ జరుగుతుంది ఎవరైనా చెప్పగలుగుతారా ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ సంపాదిస్తుంది నేను నా బి ఈ న్యూమరాలజీ వీడియోస్ బట్టే ఎలా చెప్పండి 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 సపోర్ట్ చేస్తారు కదా సార్ మీకు అర్థం కదా సబ్జెక్టు నే నాకు బీజేపీ పార్టీ నుంచి టికెట్ వచ్చింది నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి వెళ్ళిపోతా కానీ నా న్యూమరాలజీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కపిల మహర్షి న్యూరాలజీ మిషన్ జరుగుతూనే ఉంటది మా మేడం తీసుకున్నా మాస్టర్ ఒక్క నిమిషం హరిప్రియ గారు చెప్పండి చెప్పండి గురువు గారు మీరు వీడియోలో నిక్షిప్తం చేసిన ఆ జ్ఞానాన్ని రొటేట్ అవుతూనే ఉంటుంది గురువు గారు క్లాసెస్ రన్ అవుతూనే ఉంటాయి సూపర్ 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 అది అది తర్వాత ఇంకోటి చాలా దుండవలు కూడా ఉంటారు దీంట్లో హ్యాక్ చేసే వాళ్ళు ఇది ఆల్రెడీ గా నేను హార్డ్ డిస్ప్లే చేస్తున్నా దీన్ని ప్రీ గా హార్డ్ అంటే మనం ఎంత అభివృద్ధి చెందుతుంటే శత్రులు అన్ని వైపుల వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతుంటారు అప్పుడు మనం చెప్పండి అంటే ఇప్పుడు వీడియోల ద్వారా వస్తారు అంటున్నారు కదా అంటే వేరే వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ అవుతారు అంటున్నారు కదా నాకు చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటేనే మనం గుడికి వెళ్తాం కానీ దేవుడు అక్కడ లేడు వేరే చోటికి అంటే మనం వెళ్తాం వెళ్తారు అది మీ పవర్ బట్టి వస్తుంది మీ పవర్ ఇప్పుడు మీరు ఆ సందేహాలు ఉంటారు కాబట్టి అక్కడే ఆగిపోతారు మీరు ఆ సందేహాల్లో ఉంటారు కాబట్టి అక్కడే ఆగుతారు నేను వస్తారు అనే సంకల్పం చేస్తే వస్తాను పాత ఓల్డ్ సినిమాలు కూడా ఈ రోజు మళ్ళీ మనం వేసుకొని చూసి అక్కడ ఉన్నట్టుగానే ఎంజాయ్ చేస్తున్నాం కదా సేమ్ అంతే మీ ద్వారా మళ్ళీ మనుషులతో కాంటాక్ట్ ఉంటుంది తీసుకుంటారు ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే నాకు ట్రైనింగ్ ఇచ్చిన మా గురువులు డాక్టర్ స్నేహ దేశాయ్ గాని వివేక్ బింద్రా గానీ మీకు నేను దుకాణం వన్ వన్ ఇయర్ దాకా తీసుకొచ్చిన కదా ఎవరు చేయరు ఇట్లా ఇట్లా ఎవ్వరూ చేయరు ఒక స్టూడియో పెట్టేసి మొత్తం ఒక వంద వంద యాభై వీడియో చేసేసి టోటల్ గా అన్ని రికార్డ్ చేసేసి జస్ట్ ఒక క్లిక్ తో ఇప్పుడు నేను పంపిస్తాను కదా అట్లా చేస్తారు కానీ నేను అట్లా చేయలే అట్లా గురుగారు మీ శిష్యులుగా మేము కూడా మీ పేరుతో మేము కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మీ పేరు స్థిరంగా అట్లాగే ఉండిపోతుంది గురువు అది వస్తుంది మీకు ఇక ఇప్పుడు ముఖేష్ చెప్పినాడు కదా ఇప్పుడు రేపు బీకే పర్మిషన్ చేస్తాడు కరెక్షన్ చేసేస్తాడు రేపు వన్ నైన్ వన్ లో స్టార్ట్ చేస్తాడు మార్చి నెలలో తర్వాత హరిప్రియ గారు శోభారాన్ గారు ముఖేష్ గారు మీరు ఎక్కడ నేర్చుకున్నారయ్యా అని అంటారు ఇప్పుడు మీ వీడియో లేవా గారు ఇవన్నీ లేదా రికార్డింగ్ ఆ అడుగుతారు ఇక్కడ నేర్చుకున్నారు ఆ చెప్పండి చెప్పండి తొందరగా చెప్పండి ఇవి ఇవి మేము చేస్తాం మీ పేరు అనేది ఏంటంటే కొత్త వాళ్ళు వస్తారు అన్నారు కదా అంటే అంటే ఇక్కడ దేవుడు కదా జాయిన్ అవుతాం దీని వైబ్రేషన్ వేరే ఉంటది రిజల్ట్స్ వేరే ఉంటది ఎందుకంటే ఒక్కరితోడే స్టార్ట్ అవుతుంది హ్యూజ్ అమౌంట్ వస్తుంది అండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు నేను ఏం చెప్తానంటే మీరు మీ స్టేటస్ ని మీరు చేంజ్ చేయాలి మీ యొక్క ఐడియాస్ చేంజ్ చేయాలి చేంజ్ అయ్యేంత వరకు మనం ఆ స్థాయిలోనే ఉంటాం అనమాట సో అందుకోసమే మీరు ఇప్పుడు ముఖేష్ గారే దాదాపు రోజు ఎన్ని గంటలు డ్రైవింగ్ చేస్తారు మీరు రోజు ఎన్ని గంటలు చేస్తారు డ్రైవింగ్ పదహారు పదహారు గంటలు చేస్తారు పదహారు గంటలు మీరు పదహారు గంటలు చేస్తారు కదా ఒక రోజుకి ఎంత అమౌంట్ వస్తుంది మామూలుగా మీకు అంత చేస్తే మొత్తం టోటల్ మంత్ లో వేసుకుంటే వన్ మంత్ ఒక రోజుకి ఎంత ఉంటుంది మీకు ఒకరోజు ఫైవ్ థౌసండ్ వస్తుంది నీకు పదహారు గంటలు చేస్తే మరి నువ్వు టెన్ థౌసండ్ ఎన్ని చేయాలి ముప్పై రెండు గంటలు చేస్తావా ముప్పై రెండు గంటలు అంటే ఎర్నీ చేయాలంటే ఈ పదహారు గంటల్లోనే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే పెరగాలి రేట్లు పెరిగితే ఇప్పుడు మీరు చేసేది ఒక జాబ్ లాంటిది అది అది నీ కంపల్సరీ అది వ్యాపారం కాదు అది అది ప్రొఫెషనల్ కూడా కాదు అది అర్థమైంది ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఎవరిని కించబరుతుంది రైతు ఇంపార్టెంటే శ్రామికుడు ఇంపార్టెంటే అన్ని వృత్తులు ఇంపార్టెంటే కానీ మెయిన్ గా మీకు ఉంటది కదా ఆశ నాకు కోట్లు సంపాదించాలి అన్నప్పుడు ఏం చేయాలి మీరు కోట్లు సంపాదించాలి అందరికి ఉంటదండి అండి ఆశ లేదా రాజు మన రాజపంతులు లేదా రాజు రాజపంతులు గారు ఉందా లేదా నవ్వుతున్నాడు ఆయన అంతే నవ్వుతున్నాడు సో అందరికి ఉంటది కానీ బట్ హౌ టు మేనేజ్ యువర్ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ మనకున్న ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటల్లో మనం ఉపయోగించుకోవాలి అది కూడా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది టెక్నాలజీ అర్థమైందా దానికి మీరు కస్టమర్కి ఇచ్చే నంబర్ మంచిగా లేదనుకోండి మొబైల్ నెంబరు వాడు ఏం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ తిరుగుతాడు ఏం కస్టమర్ నంబర్ ఇచ్చినా ఫోన్ చేస్తే లెఫ్ట్ వెళ్ళాము అని అంటాడు ఫస్ట్ వాడు డబ్బులు వేయకముందే తిరుగుతాడు అర్థమైందా రఫ్గా మా డీల్ చేస్తుంటాడు ఏం నేర్చుకున్నావే అంటాడు అందుకోసమే అసలు ఆ మాటే నీకు పొలైట్గా రావాలి అందుకోసమే ప్రపంచంలో నేను ఏం చెప్తున్నానంటే మీ బిజినెస్ అన్నిటికీ లింక్ ఉన్న ఆ మొబైల్ నంబరు సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో అందుకోసం ఆ మొబైల్ నెంబర్లో నువ్వు నీ మాటకు ఎదురు లేకుండా ఉండాలి అంటే మీ మొబైల్ నంబర్లో ఉండాల్సిన నంబర్ మీ మాటకు ఎదురు లేకుండా ఉండాలంటే మీరు చెప్పింది వినాలంటే మొబైల్ నెంబర్లో ఒకటి ఉండాలి మొబైల్ నంబర్ ఏమి ఉండాలి వన్ ఉండాలి అది వన్ ను సూర్యుల్లాగా పనిచేస్తుంది వన్ లాగా పనిచేస్తుంది అదే విధంగా మీ మొబైల్